Building a very critical. नमस्ते वेलकम टू एवंटीवी तेलुगु न्यूज़ इक विवरा कुलते चेंकरंपेट मंडल में गवलपल्ली चौरस्ता वातल सहकार तो सुमार लक्ष रूपय व्यय तो एर्पट्ट सीसी कैमराल मेदक एमएलए पद्मा देवेंद्र रेड्डी प्रारंभिचारु अनंतरम तहसीलदार कार्यालय आवरण में हैदराबाद डेक्कन राउंड टेबल 129 अने स्वच्छंद संस्थ सहकार मंडल में पल पाठशाल 232 डेस्क आमे अंदिंचारु मंडल में 37 मंदि लब्धिदारुलकु मुख्यमंत्री सहाय निधि नुंडि वच्चिन 1,85,000 रूपये विलुवगल चेक्कुलनु एमएलए पद्मा देवेंद्र रेड्डी पंपिणी चेशारु स्वच्छंद संस्थ प्रतिनिधि विश्वंदर अग्रवाल तहसीलदार राजेश्वरराव शालवा तो घन सत्कार कार्यक्रम में जीटीसी माधवीराजु एमपीडीओ गणेश रेड्डी सर्पंच फोरम मंडल अध्यक्ष यादगिरी यादव रैत समन्वय समिति मंडल कन्वीनर लक्ष्मारेड्डी पीएससीएस चेयरमैन अंजरेड्डी श्रीनिवास रेड्डी टीआरएस मंडल अध्यक्ष राजु पटना अध्यक्ष हेमचंद्र टीआरएस नायक यादवराव रामरेड्डी रवींद्र रेड्डी कुमार गौड तदितरुलु पाल्गोन्नारु మనస్ఫూర్తి అభినందిస్తా ఉన్నాను ఎందుకంటే హైదరాబాద్ దక్కన్ రౌండ్ టేబుల్ 189 వారితో మాట్లాడి ఏదైతే స్కూల్ కు నా వంతు బాధ్యత మన మండలానికి మరి స్వచ్ఛంద సంస్థ ద్వారా మనం టేబుల్స్ డెస్క్స్ గనుక అందించినట్లయితే బాగుంటుందనే ఉద్దేశం కొద్ది వారి ద్వారా మధ్యవర్తిత్వం చేసి శంకరంపేట మండలంలో తన ఎంఆర్ఓ ఉన్నారు కాబట్టి ఈ స్వచ్ఛంద సంస్థలు అన్ని ప్రాంతాలల్లో కూడా వాళ్ళు సప్లై చేస్తా ఉన్నారు వాళ్ళ స్వచ్ఛంద సంస్థ ద్వారా కాబట్టి మన ప్రాంతానికి కూడా స్కూల్స్ కనుక ఈ టేబుల్స్ వచ్చినట్లయితే డెస్క్స్ వచ్చినట్లయితే పిల్లలకు ఉపయోగపడతాను ఉద్దేశం కొద్ది ఈ కార్యక్రమంలో మరి తీసుకుందాం మేడం అని చెప్పడం జరిగింది మరి వాళ్ళు ఉంటే బాగుంటుండే ప్రతినిధి ఎందుకంటే వాళ్ళకు కూడా మనం సన్మానం చేసుకునేటోళ్ళము అయినా పర్వాలేదు మళ్ళీ ఒక రోజు వాళ్ళని పిలుచుకుందాం వాళ్ళకి మన రిక్వైర్మెంట్ కూడా ఇంకా ఉంది 232 తోని కొన్ని స్కూళ్ళకు మాత్రమే మనం చేయగలుగుతాం కాబట్టి మిగతా స్కూల్స్కి మరి వాళ్ళతో ఇంకా రిక్వెస్ట్ చేసుకొని ఇంకా కొన్ని తెప్పించుకుందాం ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ముందుకు రావాలి ఎందుకంటే ప్రభుత్వ పరంగా వచ్చే ఫలాలు ప్రభుత్వ పరంగా వస్తాయి ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా జరుగుతాయి ఒక ప్రభుత్వమే కాకుండా సామాజిక బాధ్యతను గుర్తెరిగి మేము సైతము అంటూ కదిలి వచ్చి సమాజంలో జరుగుతున్న మంచి కార్యక్రమాలకు ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు చేదోడు వాదోడుగా ఉంటే తప్పకుండా ఆ సమాజం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది దేశం కూడా బాగుపడుతుంది ఎందుకు నాకెందుకులే అనేది కాకుండా వాళ్ళు బిజినెస్ పరంగా కావచ్చు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుండి కావచ్చు అదే విధంగా వాళ్ళు ఏ కార్యక్రమాన్ని చేసినా వాళ్ళ పిల్లల పేరు మీద కావచ్చు వాళ్ళు ఎటువంటి కార్యక్రమాన్ని చేసినా కానీ ఆ కార్యక్రమంలో సమాజానికి కొంత సేవ చేస్తా సమాజానికి మాకు వచ్చిన లాభాల్లో కొంత కేటాయిస్తాం సమాజ సేవ కోసం మేము ముందుంటామని చెప్పేసి ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు డిసైడ్ చేసుకొని ముందుకు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా స్కూళ్ళల్లో చాలా చోట్ల స్కూల్స్ కొన్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసుకోగలం చాలా కొన్ని ఓల్డ్ స్కూల్స్ కూడా ఉన్నాయి వాటన్నిటి కూడా బెంచెస్ రిపేర్కి వచ్చినాయి చాలా చోట్ల కూడా బెంచెస్ ఖరాబ్ అయినాయి కొన్ని స్కూళ్ళల్లో బెంచెస్ మనం ప్రొవైడ్ చేసి हैदराबाद खैरताबाद गणेश कमीशनर अंजनी कुमार दर्शन भक्ति श्रद्धा तो आय प्रत्येक पूजल नवरात्र उत्सव जयप्रदा की भक्त सहक निमज्जना की ट्राफि इबंधा अन्नी चर्यटर आय अंदर श्रद्धालु की भक्त की नमस्कार चुनाव लास्ट 10 इयर्स नीचे नैन फैमिली तो रेगुलर
గణేష్ దర్శనం కోసం వస్తున్నాము. ఆర్గనైజింగ్ కమిటీ గణేష్ ఉత్సవ సమితికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఇండియాకి ఈ బిగ్గెస్ట్ గణేష్ హైదరాబాద్ బాలా గణేష్ అండ్ ఇది ఒక హైదరాబాద్ సిటీకి ఒక పెద్ద గర్వ కారణం. హైదరాబాద్ లో ఎవ్రీ ఇయర్ లాక్స్ అండ్ లాక్స్ డివోటీస్ ఇక్కడికి వస్తున్నారు. నేను ఎంటైర్ సిటీ తరఫు నుంచి గణేష్ భగవాన్కి ప్రార్థన చేస్తున్నాము. పర్టికులర్లీ ఈ కరోనా టైంలో ఇవన్నీ వ్యాధితోటి సిటీకి సేఫ్టీ ప్రదానం చేయాలి. అండ్ ఈ సందర్భంలో అందరు పోలీస్ ఆఫీసర్స్ ని కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాము. ఇక్కడ మర్యాద నుంచి పబ్లిక్ కన్వీనియన్స్ కోసం 24 అవర్స్ షిఫ్ట్ సిస్టమ్ లో అందరూ పనిచేస్తున్నారు. ఇది ఒక సేవాభావ ద్వారా చేయాలి, పబ్లిక్ కి హెల్ప్ చేయాలి. ఇది మైండ్ రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నియోజకవర్గం శంకర్పల్లి పోలీస్ శంషాబాద్ జోన్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి శంకర్పల్లి మండలం మహాలింగపురం గ్రామ శివారులో జరిగిన హత్యా నేరం కేసు ఛేదించారు. దొంతానపల్లి గ్రామంలో నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు ఛేదనలో డీసీపీ శంషాబాద్ పర్యవేక్షణలో స్పెషల్ ఆపరేషన్ టీం శంషాబాద్ జోన్ బి రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి, ఎస్ఐలు సంజీవ్, ఎస్ఐ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. తొమ్మిది 2021 నాడు ఉదయం 6:30 గంటల సమయంలో ఈ మహాలింగపురం గ్రామ శివారులోని శుభకుల వెంచర్ దగ్గర బోళ వెంకటయ్య మహాలింగపురం గ్రామస్తుడు హత్య కావించబడారని వాళ్ళ భార్య హంసమ్మ ఫిర్యాదు ప్రకారము భార్యాభర్తలిద్దరూ రాత్రి తిని పడుకున్న తర్వాత 2 గంటల సమయంలో ఈ వెంకటయ్యకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ రాగానే అతను మళ్ళీ వస్తా అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆమె కొద్దిసేపు తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ అయిపోయింది. ఆమె బయటకు వెళ్ళాడు వెళ్ళాడు అని చెప్పి పడుకొని మార్నింగే ఆమె తెలిసింది ఏంటంటే ఈ శుభగ్రహ వెంచర్ దగ్గర ఒక డెడ్ బాడీ ఉంది, అది మీ భర్త లాగా ఉందని ఆమెకు సమాచారం వస్తే ఆమె అక్కడికి రాగానే వాళ్ళ భర్త చేయమని గుర్తించింది. దాని ప్రకారము అభిజాల ప్రకారం మనం కేసు కూడా నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా మా ఇన్స్పెక్టర్ గారు, రిసోర్స్ ఇన్స్పెక్టర్ ప్లస్ ఎస్ఐలు అందరూ అనుమానితులైనటువంటి అశోక్ను, అతని దొంతానపల్లి గ్రామస్తుడు, వాళ్ళ సడ్డకు కొడుకు అయినటువంటి పొలం, ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా అశోక్ యొక్క చెల్లెలు అమృత మహాలింగపురం గ్రామానికి ఇచ్చారు. ఆమె ఈ మృతుని యొక్క వదినే అవుతుంది. ఈ అశోక్కు అమృతకు మధ్యన భూమి విషయంలో తగాదా నడుస్తున్నాయి. దాని విషయంలో వాళ్ళు కోర్టు కేసు కూడా ఉన్నది. ఇందులో భాగంగానే ఈ మృతుడైతే ఎవరైతే ఉన్నాడో అతను ఈ అశోక్కు కలిసి ఇద్దరు కలిసిన తర్వాత మాట్లాడుకొని ఇట్లా మీ చెల్లెలు కేసేసింది కదా ఏమైందని అడిగితే లేచింది నాకు ఇంకా ఇబ్బంది పెడతామని కోర్టు కేసేసి భూమి కావాలని అని చెప్తే ఆమె నేను రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామంలో సబ్ సెంటర్లో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు కాల యాదయ్య, జిల్లా పరిషత్ చైర్పర్సన్ డాక్టర్ తీగల అనిత, హరినాథ్ రెడ్డి ప్రారంభించారు. ప్రజా ప్రతినిధులు ప్రజలను చైతన్యపరుస్తూ ప్రతి గ్రామంలో 100% వ్యాక్సినేషన్ పూర్తయ్యే విధంగా కృషి చేయాలని వీరు కోరారు. స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు, డాక్టర్లు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. వాళ్ళు
వారికి ఫస్ట్ డోస్ ప్రయారిటీ బేసిస్ లో ఇచ్చి మరియు సెకండ్ డోస్ తీసుకున్న వారికి సెకండ్ డోస్ వాక్సినేషన్ ఇచ్చి ఈ మూడు వారాల్లో 100% వాక్సినేషన్ మండల్ మొత్తంలో కంప్లీట్ చేయాలని చెప్పిన ఒక ఆకాంక్ష తోటి ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టడం అయింది. మనందరికీ తెలుసు ఫస్ట్ డోస్ తీసుకున్నా కానీ దాంతో ఇమ్యూనిటీ ఎక్కువ వచ్చి హాస్పిటల్ వరకు వెళ్లకుండా ఉండాలని పైనీస్ ముఖ్యం చెప్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా తీసుకోండి. అలాగే ఈ వ్యాక్సినేషన్ ఈ ప్రోగ్రామ్ లో మరి ఇక్కడ గ్రామ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ కూడా మన పంచాయతీరాజ్ మన్ సింగ్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రజలకు వసతులు అనేవి మంచిగా కలిగించాలి. వారికి మంచిగా వెయిటింగ్ అనే వెయిటింగ్ రూమ్ ఉండాలి. ఎస్పెషల్లీ లేడీస్ కి టాయిలెట్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా చూసుకోవాలి. మరియు వారికి అల్పాహారాలే కానీ లేకపోతే టీ స్నాక్స్ అవన్నీ కూడా చూసుకోవాలని చెప్పడం జరిగింది. సో మా యొక్క విజ్ఞప్తి మీ అందరికీ కూడా. అలాగే డోర్ టు డోర్ సర్వే అనేది మన ఆశా వర్కర్లే కానీ లేకపోతే ఏఎన్ఎం సిస్టర్సే కానీ లేకపోతే ఎస్హెచ్జి గ్రూప్స్ వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొని డోర్ టు డోర్ వెళ్ళి ఫీల్డ్ సర్వే చేసి రిపోర్ట్స్ అన్ని కరెక్ట్ గా తీసుకురావాలి. ఇలా చేసినట్టయితే ఖచ్చితంగా 100% వ్యాక్సినేషన్ 18 సంవత్సరాల పైన ఉన్న వారందరూ కూడా ఫినిష్ చేస్తారని చెప్పి ప్లాన్ మైక్రో ప్లాన్ వేయడం జరిగింది. అలాగే మంచి సంతోషమైన వారితో జిహెచ్ఎంసీలో 100% వ్యాక్సినేషన్ అయింది. సో రూరల్లో ఇంకా ఈజీగా ఉంటుంది. అందరు మెడికల్ నిర్మల్లో బీజేపీ అగ్రనేత అమిత్ షా భారీ బహిరంగ సభను పర్యవేక్షించేందుకు తెలంగాణ తరుణ్ చౌక్ వచ్చారు. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పాలనకు చమరగీతం పాడేందుకు అమిత్ షా వస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదినాథ్ రెడ్డి, వేణుగోపాల్, లోకారెడ్డి, ఫ్లోర్ లీడర్ ఆకుల ప్రవీణ్, కౌన్సిలర్లు రవి, సోమ రవి మహేందర్ మహిళా నాయకులు పాల్గొన్నారు. ఆ జన ఆ సభ విషయాల మీద అదే మిగతా విషయాల మీద జనరల్ సెక్రటరీ అయినటువంటి తరుణ్ చౌక్ గారు మాట్లాడతారు. అవి తరుణ్ చౌక్ ఆఫ్టర్ బాట్ నిజామాబాద్ భారతీయ జనతా పార్టీకి పరివార్ మిల్నా హువా హమారి ఆదిలాబాద్ ఆదిలాబాద్ కే సభీ अभी उसके बाद में अभी अदिलाबाद आया तो आज सुबह का ये मेरा तीसरा डिस्ट्रिक्ट है. पहले बाके नगर, ये निज़ामाबाद और फिर अभी अदिलाबाद. बहुत अच्छा तैयारी पूरे तेलंगाना में चल रहा है. तो यहाँ सभी कार्यकर्ता बहुत मेहनत से लगे क्योंकि निज़ाम शाही का जो वक्त है इनमें से कई लोगों ने उस अत्याचार को देखा है, कईयों ने उस अत्याचार को सुना है, उसकी कहानियां सुनी है. किस तरह अपने ही निज़ाम ने अपने ही निज़ाम क्षेत्र में एक राक्षसों की सेना बनाकर नजाकस की सेना बनाकर जो राक्षस हुई थी अपने ही लोगों को मार रही. आज फिर वैसा ही माहौल है. उस समय भी लूट खसूट थी, आज भी एक नई तरह की निजाम शाही तेलंगाना में शासन कर रही है. टीआरएस का शासन है जो खजाने को लूट रहा है. परिवारवाद है. पर्यवेक्षण చినశంకరంపేట మండలంలోని శాలిపేట గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామాధ్యక్షుడు నరగణేష్, పెద్ది రవీందర్ రెడ్డి సారథ్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ జెండా ఎగరవేసి గ్రామంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకల సందర్భంగా స్థానిక అంగన్వాడీ కేంద్రంలో పేదలకు గర్భిణీలు పండ్లు బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా నాయకుడు అశోక్ హాజరయ్యారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మాలే నరసయ్య, ఓబీసీ మండల అధ్యక్షులు మూర్తి శంకర్, దాస్రం ఆంజనేయులు, మూర్తి గురుపాదం, మాలే రాజు, శ్రీశైలం చంద్రయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కీలకంగా దేశం వ్యక్తి అటువంటి ఈరోజు రామ జన్మభూమి వివాదస్పదమైనది. ఆ సమస్య కేవలం చిన్న సమస్యని ఈరోజు 70 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య చిన్న విధంతో పరిష్కరించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు.
అలాగే 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి వివాద సమస్యను చిన్న అవలీలంగా ఛేదించిన వ్యక్తి, అదే విధంగా దళితుల కోసం దళిత విముక్తి భారత్ అలాగే స్వచ్ఛ భారత్ అనేక కార్యక్రమాలు చేపట్టి ఈ భారతదేశాన్ని అఖండ భారతదేశంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. మోడీ గారి సంకల్పం ఒకటే, ఈ దేశాన్ని పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ ఓబీసీ సెల్ కుకట్పల్లి 121వ డివిజన్ ప్రెసిడెంట్ మురళి ఆధ్వర్యంలో పాపిరెడ్డి నగర్ లో జెండా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ 121వ డివిజన్ ప్రెసిడెంట్ భూపాల్ రెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజురెడ్డి, శ్రీధర్ పటేల్, పెంటయ్య, బాలు యాదవ్, లోకేష్, తులసిదాస్, కామరాజు, రాము, రాజయ్య, ఇంద్ర తదితరులు పాల్గొన్నారు. అశ్వాపురం మండలంలోని నేలిపాక బంజర పంచాయతీలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేశారు. భద్రాద్రి కోతగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం నెల్లిపాక బంజర్లో ఈ కార్యక్రమం జరిగింది. నెల్లిపాక సేకులుగుట్ట బంజారా రామచంద్రాపురం గ్రామాలలో 100 మందికి వ్యాక్సినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో హెచ్పీ, ఏఎన్ఎం భవానీ, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోషకాహార మహోత్సవాల్లో భాగంగా చంద్రగొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అన్నపరెడ్డిపల్లి మండలం ఎర్రగుంట రైతు వేదికలో గర్భిణీ స్త్రీలకు ఆహారం, ఆరోగ్యం అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం గర్భిణీలకు శ్రీమంత కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా చంద్రగొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి నిర్మలా జ్యోతి మాట్లాడారు. గర్భిణీలు మంచికి పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలన్నారు. తగిన వ్యాయామం చేసి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
గజ్వేల్ లో జరిగే దళిత గిరిజన దండోరా సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెంచారపు శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో జనగామ నియోజకవర్గం నుంచి సుమారు 1000 మంది వివిధ పార్టీల నుంచి పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కార్యక్రమంలో పార్టీ నేతలు ధర్మపురి శ్రీనివాస్, వంగాల మల్లారెడ్డి, బక్కా శ్రీనివాస్, పిట్టల సత్యం, అనిల్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిత్యావసర వస్తువులకు అంతుబట్టలేదు. గ్యాస్ ధర, డీజిల్ ధర, పెట్రోల్ ధర, అదే కలిసి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి కమిటీ చేయడం, మొత్తం ఆస్తులన్నీ అమ్మేయడం, 500,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులని అలా బీజేపీ పార్టీ అమ్మనుకుంది. అలా కాంగ్రెస్ పార్టీ జాతీయం చేస్తే, కాంగ్రెస్ పార్టీ ఆనాడు అందరికి ఉద్యోగాలు ఇస్తే, ఇవాళ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాపాడిన ఆస్తులను అన్నింటినీ ఇలా బీజేపీ పార్టీ అమ్మకానికి పెట్టింది. కాబట్టి ఈ దేశంలో బీజేపీ మతోన్మాదం నిద్రించాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని నమ్మి ఇలా మేము కాంగ్రెస్ పార్టీలో చేయడానికి సిద్ధమైంది. రెండవది, ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక నరలోక రాక్షసుడు నాజీ నైజాం కాశీం రచయితను ఇలా తెలంగాణలో కేసీఆర్ కుటుంబం అలాంటి పరిపాలన కొనసాగిస్తుంది. మత్తుకు మన పాప మన నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల అభ్యర్థి, మన పరిపాలనలో అనేక అభివృద్ధి సాధించి సాగునీరు తాగునీరు కోసం 8 తారీఖు నడిచినటువంటి మన ప్రియతమ నాయకుడు శ్రీ బృందాలక్ష్మి గారి నాయకత్వంలో ఇద్దరిని కలుపుకోపోయి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ నుంచి విస్తృతంగా పనిచేసి కేసీఆర్ నేతృత్వ పోకడానికి మేము కృషి చేసి వారి యొక్క పోకడను అరికట్టేందుకు ప్రయత్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానంలో ముందుగా ఉంటామని సిపిఎం, టిడిపి, బిజెపి అన్ని పార్టీల నాయకులందరూ కూడా టిఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని ప్రధాన రహదారి నుండి చేపట్టిన ఈ ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. దళిత బంధు అందరికీ వర్తించే విధంగా చూడాలని నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. దళిత గిరిజన దండోరా ఆత్మ గౌరవ సభకు అందరూ తరలిరావాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ అధ్యక్షులు ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జనారెడ్డి, భరత్చంద్రారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. దళిత బంధును అమలు చేయాలి, అందరికీ దళిత బంధును అమలు చేయాలి, అమలు చేయాలి. ఈ నాటకాలను బయట పెడతాం, కాంగ్రెస్ పార్టీ బరాబరిగా ఈ కోసం పోరాడతాం. ఈ దళిత బంధు గురించి అందరికీ అర్హులైన ప్రతి ఒక్క కులాలకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కులాలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని కులాలకు అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ మహా ఉద్యమంలో ఇది రేపు జరగబోయే గజ్వేల్ మీటింగ్ లో కూడా దాని ప్రకారమే. కాబట్టి మీరు ఏ మాత్రం ఆలస్యం చేసినా కులాలలో మతాలలో వ్యత్యాసం వచ్చి కొట్లాటలు జరిపించి వర్గ పోరాటాలు జరిగే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఎస్సీలకే ఈ యుద్ధం మేము అనట్లే, ఎస్సీలకు కూడా మీరు అసెంబ్లీలో బిల్ పాస్ చేయండి. మీరు ముఖ్యమంత్రి, మీరు ఎప్పటికప్పుడు అసెంబ్లీ మీరు కొనసాగించండి. దాంట్లో దళిత బంధు అన్ని కులాలకు వచ్చి అర్హులైన అందరికీ మీరు ఎంత బడ్జెట్టు దాంట్లో మీరు నిర్ధారిస్తారో, అది ఎంత బడ్జెట్ పెడుతున్నారో ప్రజలందరికీ తెలియజేయండి. ఎందుకంటే నువ్వు ఆగారం ఇవాళ వాసాల మరిలో ఒక 70 మందిని ఇచ్చేసి ఇప్పుడు 4 జిల్లాల్లో ఒక 4 జిల్లాలో ఒక 60-70 మంది తొప్పు చొప్పున ఇచ్చేసి మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమండ్ల సంకిస గ్రామంలో నిజాం సైన్యాలు మరణకాండ సాగించాయి. వీరు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 21 మంది సాయుధ పోరాట వీరులను బలిదానం చేసిన ఊరు. నిజాం పాలకులకు శిస్తు కట్టబోమని జట్టు కట్టి జనాన్ని జాగరణ చేసిన పల్లె.
కార్ల దాడులను ప్రతిఘటించి పరుగులు పెట్టించిన చిన్న పల్లెటూరు ఈ గ్రామస్తుల పోరాట పటిమకు నిజాం సైన్యం నివ్వెరపోయింది. రజ్జుకార్ల గుండెల్లో గుబులు పుట్టించింది. సమరయోధుడు తుమ్మా శేషయ్య నాయకత్వంలో శిక్షణ తీసుకుని ఉద్యమకారులు తీవ్రమైన తిరుగుబాటును నిజాం సైన్యానికి చవి చూపించారు. ప్రతీకారంతో రజ్జుకార్లు రగిలిపోయారు. సెప్టెంబర్ 1వ తేదీన 1948వ సంవత్సరంలో రజ్జుకార్ల సైన్యం తెల్లవారుజామున పెరుమాండ్ల సంకిస గ్రామాన్ని చుట్టుముట్టి దిగ్బంధం చేసి ఇళ్లలోకి చొరబడి తిరుగుబాటు చేస్తున్న రైతులను పట్టుకుని కట్టిపారేశారు. పారిపోయేందుకు ప్రయత్నించిన వారిపై కాల్పులు జరిపారు. తిరుగుబాటు ధరలపై గుళ్లవర్షం కురిపించారు. కట్టిపడేసిన 21 మందిపై ఎడ్లబండ్లి ఆకారంలో నిల్చోబెట్టి రజ్జుకార్ల సైన్యం వారిని ఒకేసారి కాల్చి చంపింది. ఈ తూటాల వర్షానికి కొందరు అక్కడికక్కడే నేల కొరిగారు. మరికొంతమంది గాయపడిన వారిని సజీవ దహనం చేశారు. రజ్జుకార్ల కర్కశత్వానికి పరాకాష్ఠగా నిలిచే ఈ సంఘటన నిలువెత్తు నిదర్శనం. మాది పెరుమాళ్ల సంకీర్స. రోజు తుమ్మా శాస్త్రిని కోసం వచ్చిండ్రు, రథకారులు వచ్చిండ్రు, ఊరిని గాల పెట్టిండ్రు. అందరిని గుంపు చేసి బంజల దొట్లే గుంపు చేసి కాల పెట్టిండ్రు, వరిగడ్డి మోపులు వేసిండ్రు. అలా మా ఆయన ఉన్నాడు. మా ఆయనకు భుజానికి ముఖాలకు శరాలు తలినాయి. మరి గణరాజరామయ్య వచ్చి ఆయనని పోకు పోసుకొని తలుచుకుంటా అంటే మూలుగుతా అంటే ఆయన తీసుకుపోయి మళ్ళా బంధుల దొడ్డికి అడిగి తీసుకుని మళ్ళీ ఆ పీన్గల్లనే వేసిండ్రు, గడ్డి మోపులు వేసిండ్రు, కాల పెట్టిండ్రు. ఉత్తమ ముద్దులు అయిపోయిండ్రు అందరూ. మళ్ళా ఎక్కడో అక్కడ రజాకారులు పోయినాక మళ్ళీ అందరు కలిసి ఊరోళ్ళందరు కలిసి దగ్గర కానీ మళ్ళా ఆ పీన్గల్ని మళ్ళా ఉన్న గడ్డి మాయమంత వేసి మా కాల పెట్టిండ్రు. గడ్డ తెలంగాణ గడ్డ మీద పెరుమాల సంకీర్తన డోనకల్ మండలంలో పెరుమాల సంకీర్తన జరిగింది. ఈ గడ్డ పైన ఎందరో విరోచితంగా పోరాటం చేసి అమరులైన చరిత్ర కూడా ఉంది. తుమ్మశాస్త్రి నాయకత్వంలో ఈ మండలంలో ఉండబడిన వెన్నారం సంకీర్త, దాంతో పాటు ఉయ్యాలవాడ, డోన్నకల్లు, తొళ్ళగూడ ఈ గ్రామాల్లో మొత్తం సబ్దరాలను వేసి పనిచేయడం జరిగింది. ఈ ప్రాంతంలో జరుగుతున్న పోరాట ఉద్యమానికి మంచికంటి రామకృష్ణ రావు, చిరావు లక్ష్మణశేఖర్ నాయకత్వం వహించడం జరిగింది. ఇక్కడ ఆంధ్ర మహాసభ్యుడు ప్రాంతీయ మహాసభ్యుడు దాని మీద కూడా నిజాం సైన్యాలు కూడా దాడి చేయడం జరిగింది. దాడి చేయాలని ప్రయత్నం చేస్తే దాన్ని ప్రతిఘటించి ఆ యొక్క నైజాం నవాబు జవాన్ ఇద్దరిని కాల్చి చంపడం జరిగింది. అదేవిధంగా ఇష్ణూర్ రామచంద్రారెడ్డి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాకలైలమ్మ కూడా ఆ పాలకుర్తి ప్రాంతంలో పెద్ద ఎత్తున విరోచితమైన పోరాటం జరుగుతుంటే ఆ స్ఫూర్తితోడు కూడా ఇంకా ఇక్కడ ఉండబడిన ప్రభుత్వం లేవి ధాన్యాన్ని. కౌరంభీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గ గౌటాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వికలాంగుల సమస్యలపై సభను ఏర్పాటు చేస్తామని జిల్లా అధ్యక్షులు కోసంకార అనిల్ తెలిపారు. వారు వికలాంగుల సమస్యలపై సభను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రాజేష్, కోశాధికారి దివాకర్, సహాయ కార్యదర్శి రాజన్న తదితరులు పాల్గొన్నారు. విభాగం తరపు నుండి మనము మండల స్థాయి సమావేశాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా మనము తీసుకున్నటువంటి భవిష్యత్ కార్యాచరణలో భాగంగా రాబోయే 20 తారీఖులో వికలాంగుల జయభేరి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనము సన్నద్ధమవుతున్నాము. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి వికలాంగులందరూ, వివిధ సంఘాల కార్యకర్తలు, వివిధ సంస్థల వికలాంగ కార్యకర్తలు అందరూ కూడా ఈ వికలాంగుల జయభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేసి ఈ సందర్భంగా మేము దివ్యాంగ సోదరులను అందరినీ కోరుకుంటున్నాను. కనీసము మన మారుమూల జిల్లా అయినటువంటి కుమ్రంభీం జిల్లా నుండి మనము ఉద్యమాన్ని ప్రారంభిస్తే రాబోయే కాలంలో మన హక్కులను మనం సాధించిన వ్యక్తులమవుతాను. ఇవాళ 92 క్లాజే 2016 చట్టం ప్రకారము ప్రతి పోలీస్ స్టేషన్లో మనకు వికలాంగుల పైన జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన పోలీస్ అధికారులకు ప్రభుత్వం ప్రత్యేకంగా డిఎస్పీ కావచ్చు, ఎస్పీ కావచ్చు, మనకు వాళ్లకు ఆర్డినెన్స్ జారీ చేసి అవగాహన కార్యక్రమాలు కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
కానీ ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడంలో విఫలమవుతున్నది. ఇవాళ గ్రామ పంచాయతీలో 21 రకాల ఉద్యోగ భద్రతలు ఉన్నా కూడా అందులో మనకు రిజర్వేషన్ 5 ప్రకారము ఏ ఒక్క గ్రామ పంచాయతీలో వికలాంగుడు ఉద్యోగాన్ని పొందలేకపోతున్నాడు అంటే ప్రభుత్వము ఏ దిశన ఆలోచిస్తుందో మనం ఒకసారి గమనించవలసి ఉంటుంది. ఇవాళ వృద్ధులు, వితంతవులు, బోధకాల వాళ్ళు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వీడి కార్మికులు, ఇలా వివిధ రకాలైనటువంటి ఆసరా పథకంలో పెన్షన్ పొందుతున్నటువంటి శాఖలో వికలాంగుల శాఖను విలీనం చేస్తున్నటువంటి ప్రభుత్వము త్వరితగతిన వికలాంగులకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి ఆరుమూరు మున్సిపల్ పరిధిలో 19వ టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యవర్గ ఎంపిక సమావేశం నిర్వహించారు. ఈ వార్డు అధ్యక్షుడిగా దుమ్మన స్వామి, యూత్ ప్రెసిడెంట్ కిరణ్, మైనారిటీ అధ్యక్షుడు నహీం, మహిళా అధ్యక్షురాలు రాజశ్రీ ఎంపికయ్యారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టీఆర్ఎస్ నాయకులు పోలా సుధాకర్, సొసైటీ చైర్మన్ హేమంత్ రెడ్డి, 23వ వార్డు కౌన్సిలర్ అయ్యప్ప శ్రీనివాస్, రంజిత్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ సమర్థత ఎన్నికల్లో మరి 19వ వార్డు మరి వార్డు టీఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షుడిగా ఏదైతే ఇక్కడ మన వార్డు సభ్యులందరూ కలిసి మరియు ఎన్నికల ఆఫీసర్లు మరి పెద్దలు సుధాకర్ గారు, సుధాకరన్న గారు, అయ్యప్ప సింగ్ గారు, మరి కంపెనీ సొసైటీ చైర్మన్ గారు మరి ఇచ్చేసి మరి నా మీద మరి నమ్మకంతో మరి ఈరోజు పార్టీ యొక్క బాధ్యతలని అప్పచెప్పారు. మరి పార్టీ సూచన మేరకు తప్పకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి మన వార్డు సభ్యులై ఏ సమస్యలు ఉన్నా అది మేము ఆ సమస్యలని కమిటీ పూర్తి చేసుకొని ఆ సమస్యలని నోట్ చేసుకొని మరి పెద్దలు రాజేశ్వరన్న మన నిజవర్గ ఇన్ఛార్జ్ మరియు మన ఎమ్మెల్యే గారు, డైనమిక్ ఎమ్మెల్యే గారు చాలా పనులు ఇక్కడ కూడా చేశారు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి మరి ఈ చౌరస్తా నుంచి మరి చివరి వరకు కూడా అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారము మరి సంస్థ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా జీవనన్న గారి ఆదేశాలకు మరి రాజేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో మన కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ నుండి రాజేశ్వరరెడ్డి అన్న ఆధ్వర్యంలో మరి ఈరోజు 19వ వార్డులో స్థానిక కమిటీ యొక్క ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దీనిలో పార్టీ అధ్యక్షుడిగా దమ్మన స్వామిని, యూత్ అధ్యక్షుడిగా కిరణ్ని, మహిళా అధ్యక్షుడిగా రాజశ్రీని, మైనార్టీ అధ్యక్షుడిగా లతీఫ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారికి నా తరఫున, పార్టీ తరఫున, ఎమ్మెల్యే గారి తరఫున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ఈరోజు పార్టీ యొక్క నిర్మాణము సంస్థాగతంగా ఎంత బలంగా ఉంటుందో, ఒక బిల్డింగ్కు పునాది ఎంత బలంగా ఉంటుందో. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. కాగా 10 క్రస్ట్ గేట్లను 5 ఫీట్ల మేర ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 2,16,137 క్యూసిక్లు కాగా అవుట్ఫ్లో 1,33,137 క్యూసిక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 589.70 అడుగులుగా ఉంది. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్ కి పోచింగ్ ఏమంటే తెలుగు న్యూస్.